స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్ఐసిసిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతిపిత గాంధీజీ భారతమాత విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం 75 మంది వీణా కళాకారులచే వీణా వాయిద్య ప్రదర్శన చేపట్టగా సీఎం కేసీఆర్ వీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, హెచ్ఐసీసీకి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ చైర్మన్ ఎంపీకే కేశవరావు, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని ఒకటిగా చేయడానికి ఈరోజు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న భారతదేశం, ఇది నా దేశమని మనం అనుభవిస్తున్న భారతదేశాన్ని మనకు అందించడానికి వారు పడ్డ ప్రయాస, వారు చేసిన కృషి ఎనలేనిది, అమూల్యమైనది. ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ కూడా నేను వినయపూర్వకమైన జోహార్లు, నమస్సులు అర్పిస్తా ఉన్నానని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక నిర్మాణం జరగాలంటే, ఒక స్వరూపం ఏర్పడాలంటే చాలా చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. మాటల్లో కొన్ని విషయాలు తేలికగా చెప్పవచ్చు, ఈ విషయాలు తెలియవు చాలామందికి. ఈనాడు మనం చూస్తున్న భారతదేశం, నాది అని గర్వంగా మనం చెప్పుకుంటున్న భారతదేశం ఏ విధంగా ఏర్పడ్డదో, ఎంత సమయం పట్టిందో ఒక నిమిషంలో నేను మీకు తెలియజేస్తాను. మీరందరూ కూడా దీన్ని మననం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 584 సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తొలి ఘట్టంలోనే మహాత్మా గాంధీ గారు, ఆనాటి పెద్దల యొక్క కృషి వల్ల దేశంలో విలీనమైనప్పటికీ అప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి. కాశ్మీర్లో అక్టోబర్ 27, 1947లో కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. జూనాగఢ్ అనేటువంటి ప్రిన్స్లీ రూల్డ్ స్టేట్ 1947 నవంబర్ 9న భారతదేశంలో విలీనమైంది. అదేవిధంగా 16 జూన్ 1948లో ఇండోర్ అనేటువంటి ప్రిన్స్లీ రూల్డ్ స్టేట్, ఇప్పుడు మధ్యప్రదేశ్లో భాగంగా ఉంది, అది కూడా ప్రిన్స్లీ రూల్డ్ స్టేట్గా ఉండేది, అది విలీనం కావడం జరిగింది. 1 నవంబర్ సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ దేశంగా ఉండి భారతదేశంలో విలీనమైంది. చప్పట్లు కొడతలేరు మీరు. మునుగోడులో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను పదవిలో ఉన్నప్పటికీ మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని బాధపడ్డానని చెప్పారు. అందుకే పదవి త్యాగం చేశానని వెల్లడించారు. తాను ఇప్పుడు యుద్ధం చేస్తున్నానని, తన గెలుపోటములను మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే తీర్పుతో కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కోరుకున్నదన్నిటికంటే ఆత్మగౌరవం. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదు. ఆత్మగౌరవం కోసం 60 ఏళ్ళు జరిగిన పోరాటంలో అదే ఆత్మగౌరవం ఈరోజు కేసీఆర్ కుటుంబం చేతుల్లో కొందరు స్వార్థపరులు తాకట్టు పెట్టి ఒక అరాచక పాలన లాగా, ఒక కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎంతో మంది ఆశలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను రాజీనామా చేస్తుందంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ప్రభుత్వం దిగివచ్చి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏ విధంగా కూని చేశారో, తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక అనే అస్త్రం నా రాజీనామా ద్వారా ఈ మునుగోడు ప్రజలు చారిత్రాత్మకంగా తీర్పు ఇచ్చి, ఈ అరాచ పాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి 4 కోట్ల ప్రజలు కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కిన తెలంగాణ తల్లిని
విముక్తి కల్పిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా బలంగా సిద్ధిపేటలో టిఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధిపేట అసెంబ్లీలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారని సిద్ధిపేట ప్రజలు కుతకుతగా ఉన్నారన్నారు ఎన్నికల వాగ్దానాలు నెరవేరలేదని సిద్ధిపేట చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు హరీష్ రావు సిద్ధిపేటను అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు మురళీధర్ రావు టిఆర్ఎస్ లో అసమ్మతి బాంబు త్వరలోనే బ్లాస్ట్ అవుతుందని కేసీఆర్ తాటాకు చప్పులకు భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని ఉచిత పథకాలపై ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది కాదని అన్నారు కార్పొరేటర్లలోనూ ఎక్కడా తీసివేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అని చూపేందుకు తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం ప్రారంభిస్తున్నారని ఆగ్రహించారు నేను సిద్ధిపేటలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగోస బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అసెంబ్లీలో 10 రోజులు తిరగాల నేను సిద్ధిపేట అసెంబ్లీలో తిరిగా సిద్ధిపేట అంటే టిఆర్ఎస్ గత 37 38 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు తర్వాత వారి అల్లుడు టిఆర్ఎస్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఏ వాగ్దానం విషయంలో కానీ అది డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ అది పెన్షన్ల విషయంలో కానీ అది ఇతర బెనిఫిట్ల విషయంలో కానీ దళిత బంధు విషయంలో కానీ ఉపాధి విషయంలో గాని నువ్వు ఏదైనా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకో నువ్వు చెప్పినటువంటి విషయాలు ఏమున్నా అన్నిట్లో కూడా సిద్ధిపేటలో కుతకుతలాడుతున్నది ప్రజలు కుతకుతలాడుతున్నారు ప్రెషర్ కుక్కర్ల కదా ప్రెషర్ పెరిగినట్టుంది నేనున్నటువంటి 9 రోజుల్లో 8 రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా నగరానికి వెళ్ళినా ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు బ్లాస్ట్ అయ్యదా అనే పరిస్థితిలో ఉన్నది తెలంగాణలో చేనేత కార్మికులకు చేయూత అందించడం కోసం ఐఏఎస్ అధికారి నారాయణపేట కలెక్టర్ హరిచందన మొదలుపెట్టిన మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది రోజువారీ జీవితంలో ఎక్కువగా చేనేత వస్త్రాలను వినియోగించాలని ఆమె కోరారు చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ మంత్రి శ్రీనివాసగౌడ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేశారు ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు ఈ సవాల్ను స్వీకరించిన స్మిత సబర్వాల్ హైదరాబాద్ సిపి స్టీఫీ ఆనంద్ను ట్యాగ్ చేశారు ఈ క్రమంలో పోచంపల్లి దుస్తులు ధరించిన ఫోటోను ఆనంద్ ట్వీట్ చేశారు చిన్నప్పటి నుంచి తన తల్లి పోచంపల్లి దుస్తులు ధరిస్తున్నారని తెలిపారు అనంతరం క్రీడాకారిణి పివి సింధు నటుడు వెంకటేష్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ను ట్యాగ్ చేశారు తాజాగా సివి ఆనంద్ సవాల్ను భారత స్టార్ షట్లర్ పివి సింధు స్వీకరించింది చేనేత చీర ధరించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది చేనేత కళను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల సంతోషం వ్యక్తం చేసింది ఈ ఛాలెంజ్ను ముందుకు తీసుకెళ్లేందుకు తనను ట్యాగ్ చేసిన సివి ఆనంద్ మంత్రి శ్రీనివాస గౌడ్కు థ్యాంక్స్ చెప్పింది ఇకపై తాను ఎక్కువగా చేనేత వస్త్రాలను ఉపయోగిస్తానని తెలిపింది తదుపరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు హీరోయిన్లు సమంత హన్సిక హీరో దగ్గుపాటి రానాను సింధు ట్యాగ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా హైదరాబాద్లోని విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్ద మహాధర్నా చేపట్టారు మింటు కాంపౌండ్ నుండి సోమాజిగూడ విద్యుత్ సౌధ వరకు ర్యాలీ చేయగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు అనంతరం అనుమతి ఇవ్వడంతో ర్యాలీ చేశారు విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే నిరసనలు ఇంకా ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు నగరంలోని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది హబీబ్ కిడ్స్ వేర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
మూసి ఉన్న దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కిడ్స్ వేర్ లో ఉన్న బట్టలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఎస్ఐ కొలువు సాధించాలని ఆ యువకుడు కన్న కలలను విధి కబలించింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. నిజాంసాగర్ మండల అచ్చంపేటకు చెందిన మార ఆంజనేయులు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి వస్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన నిన్న హైదరాబాద్ శివారులో దుండిగల్ వద్ద చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన మార అంజబ్బ కుమారుడు ఆంజనేయులు ఎస్ఐ కావాలన్న పట్టుదలతో హైదరాబాద్ లో వద్దకు ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం దుండిగల్ లక్ష్మారెడ్డి కళాశాలలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. అనంతరం షాపూర్లోని రూమ్ కు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. లారీ టైర్లు ఆంజనేయుల మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి అంజవ్వతో పాటు భార్య సారిక, రెండేళ్ల కుమారుడున్నారు. ఆంజనేయులు చిన్నాన్న కుమారుడి చింటూ పెళ్లి ఆదివారం నిజామాబాద్ లో జరిగింది. ఎస్ఐ పరీక్ష రాసిన తర్వాత వివాహానికి హాజరు కావాలని ఆంజనేయులు అనుకున్నాడు. అంతలోనే రూమ్ కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేందర్ నగర్ లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్ అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్ ఓనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేందర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పరపల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా పెరగడంతో ఓలా డ్రైవర్పై వినయ్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పరపల్లికి చేరుకున్న యజమానిని సైతం వినయ్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హిమాయిత సాగర్ లో ఈతకు వెళ్లిన దేవన్న అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అయితే దేవన్నతో కలిసి మొత్తం 6 హిమాయిత సాగర్ వద్ద మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఈతకు వెళ్లారు. ఈ నేపథ్యంలో దేవన్న గల్లంతయ్యాడు. ఇది గమనించిన మిగిలిన 5 భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దేవన్న కోసం వారి కుటుంబ సభ్యులు మిగతా వారిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎందుకు వచ్చారు? చేపలు తిన్నామని వస్తాం. చేపలు తిన్నామని వస్తాం. ఓకే, అన్నీ ఆపండి బండి వద్దన్న. బండి తీసుకొని లోపలికి పోదాం అన్నాడు. నేను వస్తే ఒట్టు బండి ఒకటి అన్నాడు. బండి ఇచ్చిన బండి ఆడ ఆపినా ఆపినాక లోపలికి పోయాడు. సాయం ఒకడు వేడా? అందరు వేరా? సాయినాక ఏమైంది? బండి చేసి దొంగికి పోయి దొంగి మరి రెండుసార్లు వచ్చిన మధ్య వచ్చి దొంగి తర్వాత లోపలికి పోయండి. అలా మీరు ఎవరైనా కాపాడని పోయినా లోపలికి కేప్ ఇవ్వలేదు వాళ్ళకి. ఏమో ఆయన స్విమ్మింగ్ వచ్చా? ఇంతకు వచ్చా తాగి బాగా బాగా తాగింది. ఆయన స్విమ్మింగ్ వస్తుంది దగ్గర తాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మునుగోడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రాత్రి చౌటుప్పల మండలం మసీదుగూడెం గ్రామంలో బస చేసిన బండి సంజయ్ కుమార్ అక్కడ నుండి తన పాదయాత్ర మొదలు పెట్టారు. మొదటగా మసీదుగూడెం గ్రామంలో పార్టీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మందికి కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బండి సంజయ్ అడుగులు అడుగు వేస్తూ బీజేపీ శ్రేణులు, రైతులు, నిరుద్యోగులు పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చేరిల గ్రామానికి చేరుకుంది. దారి పొడుగునా ప్రజల సమస్యలు వింటూ ఆయన ముందుకు సాగుతున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని అనేక బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. కొత్త తరంతో వెంకయ్య అనుసంధానమయ్యారని చెప్పారు. ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోల ప్రసంగంలో ప్రధాని మాట్లాడారు. వెంకయ్య నాయుడుతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, సభా నాయకుడిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. వెంకయ్య పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన శ్రద్ధ, బాధ్యత ప్రతి ఒక్కరికి ఆదర్శం. సమాజం, ప్రజాస్వామ్యం ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. వెంకయ్య నాయుడు దక్షత, పని విధానం మనందరికీ ఆదర్శమని మోడీ అన్నారు. సదన్ మే హమారి సభీ 22 షెడ్యూల్ లాంగ్వేజ్ మే కోయి భీ మాన్య సదస్య బోల్ సక్తా హై ఉస్కా ఇంతజామ్ ఆప్నే కియా. ఆప్కీ ప్రతిభ, ఆప్కీ నిష్ఠ ఆగే భీ సదన్ కే లియే ఏక్ గైడ్ కే రూప్ మే హమేషా హమేషా కామ్ కరేగీ. దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లు ఏరిపారేశారు. ఒకే పేరు, ఒకే ఫోటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించారు. గడిచిన 7 నెలల్లో ఇలా మొత్తం మీద 1 కోటి పేర్లను తొలగించడం లేదా సరిదిద్దడం చేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్ల సమగ్ర డిజిటల్ లిస్టుపై ఎన్నికల కమిషన్ కొంతకాలంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నకిలీల ఏరివేతను ప్రాధాన్య అంశంగా తీసుకుని చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఓటర్లను వారి ఆధార్తో స్వచ్ఛందంగా అనుసంధానించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను తొలగించింది. బూత్ స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే లిస్టు నుంచి పేర్లను తొలగించినట్లు, స్వచ్ఛందంగా తొలగించలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇక ఫోటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా తనిఖీ తర్వాత 98,412 ఓట్లను తొలగించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. భారత్లో నిన్న మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న 18,738 కొత్త కేసులు రాగా ఒక్కరోజులోనే 2,571 కేసులు తగ్గాయి. అదే సమయంలో ఒక్కరోజులో 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే వైరస్ వల్ల గత 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దాంతో కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 5,26,730 చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 135,510 క్రియాశీల కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కుమరంభీం, అశ్వాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరంభీం, అశ్వాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ను ప్రకటించింది.